విద్యుత్ వాహన పరిశ్రమలో లిథియం కీలక భూమిక పోషిస్తుంది ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో పెద్ద మొత్తంలో లిథియం నిక్షేపాలు చూస్తాయి వాటిని తీయడంలో పర్యావరణ సామాజిక సమస్యలు ఎన్నో ఉన్నాయి వీటిని అధిగమించడం ఎంతో కీలకం భారత్లో నిరుడు ఈవీ పరిశ్రమ విపణి పరిమాణం మూడు వందల ఇరవై ఒక్క కోట్ల డాలర్లు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అది దాదాపు పదకొండు వేల నాలుగు వందల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా ప్రస్తుతం ఆస్ట్రేలియా అర్జెంటీనా నుంచి లిథియాన్ని ఇండియా పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటోంది లిథియం అయాన్ సెల్ అవసరాల్లో డెబ్బై శాతానికి చైనా హాంకాంగ్ పైనే ఆధారపడుతుంది జమ్మూ కాశ్మీర్లోని లిథియం నిల్వల వల్ల భారతీయ బ్యాటరీ తయారీ పరిశ్రమ భారీగా వృద్ధి చెంది ఆర్థిక వ్యవస్థకు మేలు కలుగుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఖనిజాల అన్వేషణను మరింత విస్తృతం చేస్తే దేశీయంగా అధిక మొత్తంలో లిథియం నిల్వలు వెలుగు చూసే అవకాశం ఉంది అయితే వాటిని భారీగా గుర్తించనంత మాత్రాన సంబరపడిపోవడానికి వీలేదు లిథియం వెలికితీతలో ఎన్నో సమస్యలున్నాయి లిథియం తవ్వకాల్లో సామాజిక పర్యావరణ ఇక్కట్లు అధికంగా ఎదురవుతాయి అవి ఆ ఖనిజ దొరికే ప్రదేశాలను బట్టి మారుతూ ఉంటాయి ఉదాహరణకు ఆస్ట్రేలియాలో లిథియం నిక్షేపాలు ఉన్న ప్రాంతాల్లోని కఠిన శిలల వద్ద కోట్ల సంవత్సరాల నుంచి భూకంపాల వంటి సహజ విపత్తులకు దూరంగా స్థిరంగా ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ లో లిథియం నిక్షేపాలు ఉన్న కఠిన శిలలు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్నాయి ఆ ప్రాంతం తరచుగా భూకంపాల తాకిడికి గురయ్యే అవకాశం ఉంది అందువల్ల లిథియం వెలికితీతలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి ఒక అంచనా ప్రకారం ప్రతి టన్ లిథియాన్ని వెలికి తీసేటప్పుడు దాదాపు ఒకటి పాయింట్ ఏడు లక్షల లీటర్ల నీటి అవసరం ఉంటుంది దాదాపు పదిహేను లక్షల బొగ్గు పులుసు వాయువు విడుదలవుతుంది దానివల్ల వాయు కాలుష్యం సమస్య ఎదురవుతుంది ఉపరితల భూగర్భ జలాలు సైతం కలుషితమవుతాయి ప్రపంచ బ్యాంక్ అధ్యయనం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల యాభై నాటికి లిథియం కోబాల్ట్ వంటి అరుదైన లోహాల అవసరం దాదాపు ఎనభై వేల కోట్ల డాలర్లకు పైగా ఎగబాకుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి జాతీయ భూ విజ్ఞాన శాస్త్ర సంస్థ దేశీయంగా ఇటీవల భారీగా లిథియం నిక్షేపాలను గుర్తించింది జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని రియాసీ జిల్లా సలాల్ హైమానా ప్రాంతంలో యాభై తొమ్మిది లక్షల టన్ల లిథియం నిల్వలను ఆ సంస్థ కనుగొన్నది లిథియంతో తయారు చేసిన బ్యాటరీలను గాలి మరలు సౌర ప్యానెళ్లు విద్యుత్ వాహనాల్లో అధికంగా వినియోగిస్తారు రెండు వేల ముప్పై నాటికి భారత్లోని ప్రైవేట్ వాహనాల్లో ముప్పై శాతం వాణిజ్య వాహనాల్లో డెబ్బై శాతం ద్విచక్ర త్రిచక్ర వాహనాల్లో ఎనభై శాతం ఈవీలు ఉండేగా చూడాలని కేంద్రం లక్షిస్తుంది జమ్మూ కాశ్మీర్లో వెలుగు చూసిన లిథియం నిక్షేపాలు ఆ లక్ష్య సాధనకు ఉపకరిస్తాయని నిపుణులు భావిస్తున్నారు విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచడం వల్ల పర్యావరణంలోకి విడుదలయ్యే కార్బన్ ఉద్భారాలను పెద్ద మొత్తంలో తగ్గించవచ్చు కేవలం శక్తి ఉత్పత్తికే కాకుండా పేదరికం నిర్మూలన స్థిరమైన అభివృద్ధిని సాధించడం వంటి లక్ష్యాలు ఖనిజాల తవ్వకం ద్వారా నెరవేరాలి ఖనిజాల వెలికితీతలో స్థానికంగా ఉండే ప్రయోజనాలకు ఉపాధి కల్పించకపోతే ఉద్రిక్తతలు తలెత్తుతాయి అవి కొత్త సామాజిక సమస్యలకు దారితీస్తాయి ఖనిజాలను వెలికితీసే కంపెనీలు ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలతో ముందుగా ఒప్పందం కుదుర్చుకోవాలి పర్యావరణ పరిణామాలపై స్థానికంగా విస్తృత అవగాహన కల్పించాలి జమ్మూ కాశ్మీర్ లోని లిథియం నిక్షేపాల వెలికితీతలో స్థానిక సంఘాల పాత్ర ఉంటుందని అక్కడి అధికార యంత్రాంగం వెల్లడించింది గనుల అభివృద్ధికి సంబంధించిన కొలువుల్లో స్థానికులకే ప్రాధాన్యం దక్కుతుందని వివరించింది లిథియం నిక్షేపాల తవ్వకం వల్ల వ్యవసాయం పశుపోషణ పర్యాటకంపై ప్రతికూల ప్రభావం పడుతుంది స్థానిక ప్రజలకు కేవలం గనిలో ఉపాధి కల్పించడం ద్వారానే ఆ నష్టాలను భర్తీ చేయడం సాధ్యం కాకపోవచ్చు వారికి మరింత మెరుగైన ప్రయోజనం దక్కాలంటే ఏం చేయాలో పాలకులు ఆలోచించాల్సిందే